తమిళనాట ఆయనో సంచలనం. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు భిన్నంగా రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమిళనాడులో నాస్తిక భావనలకు కాలం చెల్లిందని ఎలుగెత్తి హిందుత్వకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. ఆయనే భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. గతంలో ఐపీఎస్ గా నేరస్తుల భరతం పట్టి తమిళ సింగం అనే పేరు తెచ్చుకున్న అన్నామలై ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే దూకుడుతో వెళుతున్నారు. తమిళనాట భాజపాకు ఓట్లు, సీట్లపై ఆశలు కల్పిస్తున్నారు. అన్నామలై జోరు కమలం పార్టీపై ఓట్ల వర్షం కురిపిస్తుందా? దక్షిణాదిలోనూ దూసుకెళ్లాలని చూస్తున్న మోదీ సేనకు కొత్త బలాన్ని అందిస్తుందా? ఈ సార్వత్రిక ఎన్నికల్లో 370 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 ఎన్నికల్లో 303 చోట్ల జయభేరి మోగించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన భాజపా ఈసారి హ్యాట్రిక్ విజయం దద్దరిల్లిపోయేలా ఉండాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పట్టు కొనసాగిస్తూనే దక్షిణాదిలో ఉనికిని గట్టిగా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాట ఓట్ల శాతం పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈసారి 20% ఓట్లతో పాటు కొన్ని సీట్లు కూడా గెలవాలని లక్ష్యం పెట్టుకుంది. ఆ దిశలో భాజపాకు తురుపు ముక్కలాంటి నాయకుడిలా అన్నామలై కనిపించారు. తమిళనాట ఇప్పటి వరకు ద్రవిడవాదంపైనే రాజకీయాలు నడుస్తుండగా అన్నామలై రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ హిందుత్వవాదంపైన చర్చ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు తమిళనాట భాజపాకు ఓటర్ల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. 2014 ఎన్నికల్లో ఒక్కచోట గెలిచినప్పటికీ 2019 ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. పక్క రాష్ట్రం కర్ణాటకలో చాలాసార్లు అధికారంలో ఉన్నప్పటికీ, లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తున్నప్పటికీ తమిళనాడులో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే ఇటీవల తమిళ ప్రజల మనస్సులో చోటు కోసం భాజపా గట్టి ప్రయత్నమే చేస్తోంది. అందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంతో దూకుడుగా పనిచేసిన అన్నామలై 2019లో తన పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. అనతి కాలంలోనే అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆయన 2021లో పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. నా నేల నా ప్రజలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహించిన అన్నామలై ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ తమిళనాట చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశమవుతూ 8 నెలల పాటు 235 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుదీర్ఘ పర్యటనలు చేశారు. తమిళనాట అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకేపై విమర్శలు గుప్పిస్తూ వాటికి భాజపానే ప్రత్యామ్నాయం అనే వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు అన్నామలై. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, జయలలితపైన విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మిత్రపక్షం ఏఐఏడీఎంకే భాజపాతో బంధం తెంచుకోగా, డీఎండీకే, పీఎంకే, పీఎన్కే, టీటీవీ, దినకరణ్ కు చెందిన ఏఎంఎంకే వంటి పార్టీలతో అన్నామలై జట్టు కట్టారు. కొందరు ఏఐఏడీఎంకే నేతలను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ సఫలమయ్యారు. ఏఐఏడీఎంకే బహిష్కరించిన కీలక నేత పన్నీరుసెల్వంను భాజపా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా అన్ని విధాలుగా సామాజిక సమీకరణలో బలంగా ఉన్న పార్టీలను కలుపుకొని ముందుకెళ్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తమిళనాట మొత్తం 39 స్థానాలకు భాజపా 23 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరోవైపు ద్రవిడ రాజకీయాలకు తమిళనాట కాలం చెల్లుతోందంటూ అన్నామలై దేశ ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న డీఎంకే 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చరిత్రలో కలిసిపోతుందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి తమిళనాట ద్రవిడవాదంతో పార్టీలు రాజకీయాలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఆ భావన పెద్దగా కనిపించదు. నిజానికి తమిళనాడులో భక్తిభావం దక్షిణాదిలో ఎక్కడా లేనంతగా కనిపిస్తుంది. చారిత్రక కట్టడాలు సహా అన్ని గ్రామాల్లోనూ ఆలయాలు దర్శనమిస్తుంటాయి. తిరుమలలో కనిపించే రద్దీలో 40% తమిళనాడు నుంచి వచ్చే భక్తులే ఉంటారు. ఈ విషయాలను లోతుగా గమనించిన అన్నామలై ద్రవిడవాద ముసుగులను తొలగించాలంటూ రాష్ట్రవ్యాప్త పర్యటనలో గట్టిగా తన గళాన్ని వినిపించారు. ఇదే సమయంలో హిందుత్వ నినాదంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఎదురుదాడితో డీఎంకేను ఇరకాటంలో పడేలా చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 3.66% ఓట్లు సాధించిన భాజపా ఈసారి 20% ఓట్లు దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే డబుల్ డిజిట్ సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. తమిళనాట ఈ నెల 19న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా అన్నామలై మ్యాజిక్ ఏమాత్రం పనిచేస్తుందో జూన్ 4న తేలనుంది.